లాక్డౌన్ లో బస్సులు లేక మనకి నడిచే కష్టాలు ఎందుకు కొంచెం నడుసురా ఏంద్రా మామ ఇక్కడ భయంకరమైన శబ్దం వస్తుంది ఏంద్రా అంత పాచి పోతున్నా నువ్వు ఏంద్రా కుక్కల సౌండ్ ఇట్లా వస్తుంది భయంకరంగా ఉంటే నువ్వేం మా దగ్గర 90 ఉందిరా ఏమైందా ఏమైందా నీకు ఏమైందా నీకు ఆ రోడ్లో బ్యాగ్ తీసుకున్న బుంచి ఎట్లా ఉందిరా మామ జాకీ అంతా కలిసి ఈరోజు పార్టీకి పోదాంరా ఓకే వెళ్దాంరా హాయ్ రా జాకీ ఎలా ఉన్నావు రా మామా అమ్మాయి లాక్డౌన్ కష్టాలు ఏమమ్మా నువ్వు ఇంత సన్నగా ఉన్నావు బీర్లు తాగలేదా ఏమి అంత లావ్ ఏంటి నువ్వే మామ సన్నగా అయినావు లాక్డౌన్ లో పోలీసులు నిన్ను కుమ్మినారంట కా మామ ఏం చేస్తారా పాడికి పోయినా పట్టుకున్నారు కుమ్మేసినారు మామ ఏమమ్మా నువ్వు పచ్చిదే తాతన్నావు బాగా కిక్కిస్తుందిరా హ్యాక్ తూ ఈ బీర్ ఏందో టేస్టే లేదు అవతల పో మామ ఈ బీర్లో కిక్కు లేదురా మామ ఏది మామ దూరాన్ని తొక్కుతారా పొలంలో ఏ మామ ఇదేందో శ్రద్ధ మొత్తాంది మామకు సన్ని లేని కనబడుతుంది మామ ఏం అర్థం కాలే ఎవరో నీకు ఫోన్ చేయలే మస్తానికి ఫోన్ చేద్దాం హలో పట్ల ఎలా ఉన్నావు పార్టీకి పోదాం పా పార్టీకా సరే ఇక్కడే ఉంటా వచ్చే పట్ల ఏ మస్తాన్ జాకాడ గొర్రెలు కాస్తున్నాడు పిలుచుకోమదాం ఎక్కడున్నారా పట్ల ఈ పని బాగుంది మామ పచ్చని గడ్డిలో డబ్బు సంపాదిస్తున్నావు నువ్వు రారా పట్ల నే గొర్రెలు చూసుకోరా మళ్ళీ వస్తాను ఈ తోచే ఏదో జరుగుతుందిరా మీరు సిట్టింగ్ వేయడానికి వచ్చినప్పుడంతా ఎవరో అటాక్ చేస్తున్నారు మేడం అది ఎవరు ఇక్కడేమన్నా దయ్యాలు ఉన్నాయంట్రా దయ్యాలు ఏంది ఈ కాలం నమ్మేదేంద్రా దయ్యం గిజ్జం నైజంత హై దయ్యాలేంద్రా ఈ వరి పంటను చంపేస్తా రా చూసుకున్నాం రావే దయ్యాలు భయపడతారా మీరు ఇక్కడ కూర్చుండేదే గొప్ప సీసాలు పగలు కొడతావరా నువ్వు నీకు మంది ఎక్కువైందిరా లే జాగాను మంది ఎక్కువైందిలే మామా ఇప్పుడు గల కొట్రాలు మస్తాన్ ఇలా చనిపోతాడు అనుకోలేదురా ఇక్కడ మాత్రం మనం ఎప్పుడు సిట్టింగ్ వేడుదామా ఈ బాధ దగ్గరంటే మంది వేద్దాము ఎక్కడేద్దాం మామ పొలంలో మామ అందరు చనిపోతున్నారంటే ఆడు దయ్యాలు ఉన్నాయి మామ
అట్లాంటివి ఏమి లేవురా, అక్కడే జరుగుతుంది. నువ్వు మాత్రం పగలు కొట్టద్దు మామా. బట్టలన్నీ మార్చిపోయినాయి. ఈ దయ్యం ఒకటి మా పాట ఇట్లా ఇట్లా పట్టింది. ఈడు కూడా బాగా తాగి పడుకున్నాడు. యాదవ్ మంచి కూడా బాగా తెచ్చుకున్నాడు రా. ఈడు యాదవ్ మంచి బ్రాండ్ కొడుతున్నాడు. ఈడు అక్క ఈడు అంగీ కూడా వేసుకోలేదు కదా. ఈడు బాగా తప్పదాగి పడుకున్నాడు. యాదవ్ బొంబు రోయ్ బాగుంది రోయ్. ఫుల్గా తాగి పండుకున్నాడు. ఇది ఎత్తుకోమని పోదాం, షర్ట్ వేసుకొని చూద్దాం. ఒక చిప్పుకే ఎంత కిక్ వేస్తుంది. ఏంది వాడు నాటసార కలిపినాడు. ఈ నాటసార తాగితే మనం అంతే వాడు దానికి వాడు పడిపోయినాడు. చీ నేవ్వా చంపుతుందిరా నాయన. ఎవరు నాయన నువ్వు? లే స్వామి, మమ్మల్ని కాపాడు స్వామి. దేవుడు భయపడకు నాయన, నీ సమస్య ఏమిటో చెప్పు నాయన. స్వామి, యావో దుష్ట చేతులు మమ్మల్ని తరిమి తరిమి చంపుతున్నాయి స్వామి. ఎప్పుడు తీసుకుంటాను, భయపడకు నాయన. ఏం చేస్తాము, నా పోరు నాకు మెసేజ్ చేయలేము. నాకు చేసింది మామా, నా పోరి కూడా మామా. నాకు ఇతడు వీడియోస్ పెట్టింది మామా. ఏ మామా, నాతో ఎక్కడికైనా వస్తుంది రా. రే మామా, వాడికి మెసేజ్ చేసింది, వీంతో ఇతడు కష్టమేట్ ఉంది. అది నాతో ఎక్కడికైనా వస్తుంది మామా. అంత అస్సాం నా మామా. ఇది మన బేబీ మామా. అవును మామా, అది మన బేబీ. ఏ జాగ్గా, ఎందుకు బాధపడుతున్నావు? అది మనందరినీ మోసం చేసింది. ఒకరికి తెలియకుండా ఒకరికి మిస్ చేయాలని చేసింది. హ్యాపీగా ఉందా మామా? అంత కలిసి ఉందా మామా? దానికోసం ఎందుకు మామా? బీ హ్యాపీ మామా. ఇంత చెప్పినా భూమాత, చల్లగా చూడమ్మా తల్లి. ఇరా ఏందిడా, ఇరా గబ్బు కొడుతుంది, వాసన వస్తుంది. మా అందేమి తాగిండ్రా? ఇరా ఏడ లేకపోయింది వీళ్ళకి తలము, ఈడే తాగిండ్రు. ఇరా ఎక్కడని పోయిరాదే, నిశీసాలు తాగిండ్రు. అనేక గాజప్పులు వేయడమే సరిపోయింది. నేను ఎప్పుడు ఆకుకూర పెరుక్కొని వచ్చేది. ఆకుకూర బీకాలి, మార్కెట్కి వెళ్ళాలి. ఏంటి సరే మల్లేష్, చేడుండవురా. అమ్మా, ఓ మల్లే ఆరా. ఏమైంది తాత? ఏమైంది తాత? చాలా రక్తం పోతాను తాత. తాత జరా అన్ని ఏరేసిందనరా, గీదట్లు వచ్చింది ఏమో స్వామి. చాలా రక్తం పోతాను తాత, హాస్పిటల్ పోదాంపా. గంత ఎవర్రా వీళ్ళు, దాగి గాడ పెడితే గాడి వచ్చి గట్ల బిడ్డ. మళ్ళీగా చాలా నొప్పిగా ఉందిరా నాన్న. వచ్చేసాం తాత రోడ్లేకి. టాటర్స్ అని తప్పుకో తాత. ఏం నాయనా, మీరు చేసిన తప్పు
క్షమించరా అని తప్పు చేశారే మీరు? మేము చేసిన తప్పే స్వామి, మమ్మల్ని ఎలాగైనా కాపాడు స్వామి, మీకు దండం పెడతా స్వామి. భయపడకు నాయన, అవి నీలా హాని చేయవు. కూర్చో. ఆ తోటలో పోయినా ఆ పంట పొలాల్లో పోయినా మమ్మల్ని చంపుతానే ఉన్నాయి స్వామి. అవి ఈ క్రూర మృగమైన వాటి హాని తలబెడితేనే అవి పైలోకానికి పంపుతాయి. అలాంటిది మీరు చాలా పెద్ద తప్పు చేశారు, అందుకే మీకు శిక్షలు పడుతూ ఉన్నాయి. ఎలాగైనా ఆ దుష్టశక్తిని బంధిస్తా, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయకండి. వెళ్దాంపా స్వామి. మీరు ఇన్నాళ్ళు ఎక్కడుండి స్వామి? చాలా చాలా సార్లు మేము అక్కడ చిట్టింగ్ ఇచ్చాము, మీరు ఎంత ఇంతవరకు మాకు అసలు కనవలేదు. ఒరే పాపి, మీకు కష్టం వచ్చింది కనుక ఆ శివయే నన్ను పంపాడు రా మూర్ఖ. అంటే శివుడు ఏదో మాట్లాడతాడా? శివుడు మాతో మాట్లాడతాడని కాదు నాయన, ఆయనకు పూజలు చేసేదే మా లోకం నాయన. ఈ లోకం ఏమో కానీ నేను నడచలేకపోతున్నా స్వామి. పద పద, ఆ రెండు కొండలు దాటితే అయిపోతుంది. ఇక్కడ వెళ్ళినాక విశ్రాంతి తీసుకుందాం నాయన. ఇక్కడ విశ్రమించేదట్లేదు స్వామి, చాలా భయంకరంగా ఉంది స్వామి. నేను కూర్చుంటా స్వామి, నేను నడచలేను. సరే కూర్చుందాం నాయన. ఒక సీసా లేక బంధిస్తారా దాన్ని? స్వామి ఈ దయ్యం ఎక్కడ వస్తుంది స్వామి? పొద్దుగూకే లోపల, అదే నా దగ్గరకు వస్తుందిరా, అందుకే ఈ ప్రయాణం. ఒకవేళ రాకపోతే? వేళ రాకపోతే ప్రమాదం పొంచి ఉంది నాయన. ఏం స్వామి మీరు అలా అన్నారో లేదో, అబ్బాయి ఇలా గుచ్చుకుంది. కాస్త నొప్పికే నువ్వు బాధపడితే ఆ రైతు ఎంత విలవిలలాడింటారా, రెండు ప్రాణాలు కూడా పోయినాయి మీ వల్ల చండాలుడా. స్వామి ఆ బాధ నాకు ఇప్పుడు తెలుస్తా స్వామి. అమ్మో ఈ నప్పి పోవాలంటే నాకు ఇలాంటి ప్రాణాలు సార్ తెప్పి స్వామి. నికృష్టుడా, మనం వెళ్ళే పనేంటి, మనం చేసేదేంటి? ఇలాంటివన్నీ పిచ్చి కోరికలన్నీ కోరావో, నీకు శాపం పెడతాను. ఆ బ్రాండ్ చూస్తాను, నాకు నరాలు జువ్వా లాగుతాండే స్వామి. ఒక్కసారి నా బ్రాండ్ తాగా మాటలు మాట్లాడితే ఈ సీసాలకి నిన్ను బంద్. మీరు అంత పని చేయొద్దండి స్వామి, పదాం పదాం స్వామి. పరాపా పాపి, పదాం పా. స్వామి భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. మల్లిగాడు వచ్చాడు రా మల్లిగా, ఈ సీసాలో నిన్ను బంధించడానికి నేను వచ్చాను, చూసుకుందాం. కానీ ఆటలు సాగవు అంతే.